వెల్కమ్ బ్యాక్. రాజు తిరియస్ ను ప్రత్యక్షంగా ఎదుర్కోవాలి, సాధ్యమైనంత త్వరగా ఆసియా ఖండంపై తన పట్టు సాధించాలి. ఇది అలెగ్జాండర్ మధ్యలో మెదులుతున్నది. కానీ తన పయనంలో ఎన్నో ఊహించని మలుపులు, అనుకోని ఘటనలు, వీటన్నిటిని మించి ఒకనొక సందర్భంలో తన సైనికులతో కలిసి ఉన్నపళంగా గ్రీసుకు బయలుదేరాడు. అందుగల కారణమేంటి? ఇప్పుడు తిరియస్కు అలెగ్జాండర్కు మధ్య ప్రత్యక్ష యుద్ధం మొదలైంది. ఇరువైపులా ఎవ్వరూ తమ ఆధిపత్యాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో ఇక యుద్ధం అనివార్యమైంది. ఇరువైపులా సైన్యాన్ని భారీగా మోహరించాయి. మేజర్ మిల్లన్ రాత్రికి రాత్రే కొన్ని మైళ్ల దూరం వరకు శత్రు సైన్యాన్ని దెబ్బతీయటానికి అనువైన ప్రాంతాల్లో తమ సైన్యాన్ని మోహరించాడు. మరోవైపు డ్యూరియస్ రాజు కూడా అలెగ్జాండర్ను హతమార్చడమే లక్ష్యంగా తన కుయుక్తులను సిద్ధం చేసుకున్నప్పటికీ ఎక్కడో ఊడిపోతానేమో అనే భయం వెంటాడుతుంది. యుద్ధానికి సిద్ధమైన అలెగ్జాండర్ తన సైన్యానికి దశ దిశ నిర్దేశం చేస్తున్నాడు. ఈ రోజుతో ఈ విశాల ఆసియా ఖండానికి రాజు ఎవరో తేలిపోతుంది, అందుకు సిద్ధంగా ఉండండి అని ధైర్యం చెబుతున్నాడు. మరోవైపు డ్యూరియస్ రాజు తన సైన్యానికి ధైర్యం నూలిపోస్తున్నాడు. విజయమో వీరస్వర్గమో నేటితో తేలిపోతుంది, అందరూ త్యాగాలకు సిద్ధమవ్వండి అని. యుద్ధం మొదలైంది. ఇరువైపులా సర్వశక్తులు వండుతున్నారు. యుద్ధభూమిపై మొట్టమొదటిసారి అలెగ్జాండర్ ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటం, తన సైన్యానికి చేస్తున్న సూచనలు ప్రత్యక్షంగా చూసిన దుర్యస్ రాజుకు ఆశ్చర్యం కలిగింది. తన సైన్యంతో అలెగ్జాండర్ను చుట్టుముట్టే ప్రయత్నం చేస్తుండగా వారి వ్యూహాన్ని పసిగట్టిన జనరల్ కమాండర్ అలెగ్జాండర్ ఆదేశాలతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన సైన్యాన్ని చూటిగా రాజు దుర్యస్ పైకి ప్రయోగించాడు. ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన దుర్యస్ కింగ్ మళ్లీ తప్పించుకున్నాడు. కానీ కొన్ని వేల తలలు తెగిపడ్డాయి, కొన్ని వందల శరీరాలు మాంసపు ముద్దలుగా మారిపోగా రక్తం ఏరులై పారింది. ఈ యుద్ధం జరిగిన గగమేళ ఇప్పుడు పూర్తిగా అలెగ్జాండర్ వశమైంది. ఇంతటి మరణకాండకు కారణమైన దుర్యస్ రాజును ప్రాణాలతో పట్టుకుని తీరాలనే పట్టుదలతో ఉన్నాడు అలెగ్జాండర్. తరువాత 4 నెలలకు, అంటే క్రీస్తు పూర్వం 333 జనవరి నెలలో రాజప్రాసాదం మొత్తం తన ఆధీనంలోకి తీసుకోవడంతో గగమేళ, బాబిలోన్, ఇంకా బెస్పోలిస్ ప్రాంతాలు కూడా తన రాజ్యంలో కలుపుకున్నాడు అలెగ్జాండర్. ఇలా కొంతకాలం పాటు యుద్ధాలకు విరామం ప్రకటించి తన రాజభవనంలోనే సర్వ సుఖాలకు అలవాటు పడ్డాడు. తన లక్ష్యాన్ని వదిలి విందులు, వినోదాలలో మునిగి తేలుతున్నాడని కొందరు భావించినప్పటికీ రహస్యంగా తన సైన్యాధికారిచే దుర్యస్ రాజును వేటాడే కార్యక్రమం చేస్తున్నాడని బాహ్య ప్రపంచానికి తెలియలేదు. కొద్ది కాలం విరామం తరువాత క్రీస్తు పూర్వం 330 జూన్ 30 మరలా తన సైన్యంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇక్కడే ఒక అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. యుద్ధ సమయంలో పారిపోయిన దుర్యస్ రాజు తన సొంత సైనికులకు బందీగా మారి చివరకు వాళ్ళ చేతుల్లోనే హత్యకు గురయ్యాడు. యాదృష్టికంగా అలెగ్జాండర్ సైన్యానికి కనిపించాడు. ఆఖరి నిమిషంలో దాహం తీర్చిన సైనికులతో తన తల్లి, భార్య, పిల్లలకు ఎటువంటి హాని కలిగించవద్దని వేడుకుంటాడు. విషయం తెలుసుకున్న అలెగ్జాండర్ అక్కడికి చేరుకునే సమయానికి రాజు మరణిస్తాడు.